మేడం లేక ఇంకా దాదాపు ఏడు లక్షల కోట్లు అప్పు చేయాల్సిందేనా చేయాల్సిందే మరి అప్పు చేయాలి పెట్టాలి అందుకే కదా చెప్పేది అప్పు చేసినా బాధపడేది మనమే అప్పు చేయకపోయినా బాధపడేది మనమే ఉచితాలకి అలవాటు పడిపోయిన మన మైండ్ సెట్లు మారినంత కాలం ఇట్లా కొనసాగుతూనే ఉంటాయండి ఉచితాలకి మనం అలవాటు పడిపోయినాం కదా సో ఇవ్వకపోతే ఒక బాధ అండ్ ఇంకోటి ఆ అప్పుల భారం అంతా ఏంటి ఎట్లాగో బ్యాంకుల లోన్లు మీరు చూడండి సగటున గుడిసెలో ఉన్న వాళ్ళకి వాళ్ళు ఏం ట్యాక్సులు కట్టరు వాళ్ళు ఏం ఐటీ కట్టరు ఏం చేయరు పాపం వాళ్ళు ఏదో రోజు కూలీ వస్తుంది క్యాష్ తీసుకుంటారు దాంట్లో ఉన్న దాంట్లో తింటారు పంటరు తాగుతారు సో అటువంటి వాళ్ళకి ఉచిత అనేది బాగా యూజ్ అవుతుంది కానీ బతుకుని ఈగలే ఈగలేక బతుకు జట్కా బండిని కట్టుకొని మిడిల్ క్లాస్ ఫ్యామిలీలు మింగలేరు కక్కలేరు పడుకోలేరు నించోలేరు కూర్చోలేరు బ్యాంకులు అడపాదడప రుణాలు తీసుకోవాలి ఈఎంఐలు కట్టాలి మళ్ళీ ఇక్కడ చూస్తే ఆర్బీఐ ఈఎంఐ ఇంట్రెస్ట్ రేట్లు పెంచేసింది ఏం కొనాలన్నా ఆశలు అత్యాశలు అరే మనం ఎందుకు ఇట్లా చేయకూడదు అని చెప్పి ఏదో ప్రయత్నిస్తూ ఉంటారు సో కట్టి కట్టనట్టు ట్యాక్స్ కడతా ఉంటారు ఒక్కటి మాత్రం నేను చెప్పగలుగుతా ఇక్కడ ఎవరు హర్ట్ ఎవరి మనోభావాలైనా దెబ్బతింట దెబ్బతింటుండచ్చు దీనివల్ల పేదోళ్ళకేం కాదండి ఎందుకంటే వాళ్ళు ఏం ట్యాక్సులు కట్టరు కాబట్టి సో వాళ్ళు ఉన్న దాంట్లో సంతోషంగా ఉంటారు వాళ్ళు గుడిసెలు ఇంట్లోనైనా సంతోషంగా ఉంటారు ఎంత వస్తే దాంట్లోకి వెళ్ళే పిండి కొద్దీ రొట్టె అన్నట్టు ఉంటుంది వాళ్ళది పరిస్థితి కోటీశ్వర్లకు అసలు డబ్బులు అంటే కొదవనే లేదు లెక్కనే లేదు అయిన వాడి దగ్గర ఉన్నా సరే వాడు ట్యాక్స్ కట్టడు పైసలు ఉన్నా సరే వాడు ట్యాక్స్ కట్టడు నయానికో చెమటోడ్చి తిప్పలు పడి ఇబ్బందులు పడి హాస్పిటల్ అని స్కూల్ అని లేకపోతే అదని ఇదాని ముప్ప తిప్పలు పట్టి కట్టి కట్టినట్టు ఉన్న బడ్జెట్ సహా బడ్జెట్ లకెళ్ళి మన ట్యాక్స్ ఒళ్ళు దగ్గర పెట్టుకొని అనుక్షణం ప్రతి క్షణం నిద్రలో కూడా అమ్మోరే పొద్దున తెల్లాడితే అప్పుడు ఫోన్ చేస్తాడు రాయ్ బ్యాంక్ ఫోన్ చేస్తాడు కదా బాయ్ అని టెన్షన్ పడుతూ అనుక్షణం క్షణం బ్రతికేది నాయనా నాయన అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఉన్నంత తిప్పలు ఇటు అంతకన్నా పేదోళ్ళకు ఉండదు విపరీతమైనటువంటి కోటీశ్వర్లకు అసలే ఉండదు అదే కోటీశ్వర్ దగ్గర పోయి ట్యాక్స్ కలెక్ట్ చేయమంటేనేమో వాళ్ళు మళ్ళీ డబ్బులు వేరేసో ఏదో ఒకటి మేనేజ్ చేసో ఏళ్లకు తరబడి కోర్టులను మేనేజ్ చేసుకుంటారు మనమేంది అమ్మో కోర్టు కేసా ఇప్పుడు అడ్వకేట్ గీనికి మస్తు పైసలు అయితే అప్లికేషన్స్కే మస్తుతాయి సో దయచేసి ఎవరు ఎట్లా ఉన్నా ఏ ప్రభుత్వం వచ్చినా ఎన్ని ప్రభుత్వాలు మారినా మిడిల్ క్లాస్ బతుకుల జీవితాలు మారవు చచ్చినట్టు వాడు బతుకు జట్ కాబడిన ఈదాల్సిందే వాడు నువ్వు అందులో దుంకినాక ముందర గోవాల్సిందే లేకపోతే చచ్చిపోతారు గెల కొట్టుకొని సో ఇటువంటి పరిస్థితిలో మనం ఉన్నాం ఈ సిస్టమ్ ఎట్లా మార్చాలి అదే ఉచిత విద్య ఉచిత వైద్యం అనేది ఏ ప్రభుత్వం అయినా అనౌన్స్ చేస్తుందా అని చెప్పి నేను చూస్తా ఉన్నా ఉచిత విద్య ఉచిత వైద్యం ఇస్తే ఎంతమందికి యూజ్ అవుతుంది తెలుసా కోటేశ్వర్లు ఎట్లాగో ఇంటర్నేషనల్ స్కూల్స్ వాళ్ళ పిల్లల్ని వేస్తారు రాజకీయ నాయకులు పిల్లలు కూడా ఇంటర్నేషనల్ స్కూల్స్ లో వేస్తారు అదే ఉచిత విద్య ఉచిత వైద్యం ఇవ్వడం వల్ల వైద్య ఉచిత విద్యని ఉచిత వైద్యాన్ని ఇవ్వడం వల్ల ఇటు పేద గుడిసెలో ఉన్నటువంటి పిల్లగాడు చదువుతాడు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళ పిల్లలు చదువుతారు వాళ్ళకు ఫీజు ఖర్చులు మిగులుతాయి అండ్ అన్నిటికంటే ఎక్కువ చదువు ఇటు ఆరోగ్యం అండి సో ఆరోగ్యానికి కూడా వాళ్ళు మాట్లాడితే కన్సల్టేషన్ ఫీజు మూడు వందలు నాలుగు వందలు ఐదు వందలు ఆరు వందలు ఇక గవర్నమెంట్ దావాఖానకు పోదామంటే కొన్ని దావాఖానాల దగ్గర మంచిగా ఉంటుంది కొన్ని దావాఖానాల దగ్గర మంచిగా ఉండదు సో ఇట్లా చెప్పుకుంటూ పోతే అబ్బా ఒకటా రెండా అందుకే ఉచిత విద్య ఉచిత వైద్యం ఇస్తే ఇది కనుక చేస్తే మిడిల్ క్లాస్ ఫ్యామిలీల బతుకులు ఇటు పేదోళ్ళ బతుకులు అన్నీ కూడా మారి ఒక వెలుగైతే వస్తుంది ఒక ఇరవై ఐదేళ్ళు ఇరవై ఐదు ఏలు సారీ ఇరవై ఐదు ఏళ్ళ సారీ ఇరవై ఐదు వేల జీతం ఉన్న ఒక వ్యక్తి ఆ ఇరవై ఐదు వేలు ఇప్పుడు సరిపోతాయా అండి ఒక మనిషికి ఇరవై ఐదు వేలు జీతం జీతం వస్తే అని నిన్ను కాదు ఆయన కెమెరామెన్ అడ్డం కూతుంది తలకాయి ఆయన జీతం గురించి గుర్తు ఓకే ఇరవై ఐదు వేలు సగటున్న ఒక మనిషికి జీతం వస్తే ఆ కుటుంబాన్ని ఎట్లా వాడు ఇప్పుడు మన ఆటో అనే పరిస్థితే చూడండి ఎంత భయంకరంగా పరిస్థితి మారిపోయింది పోనీ వాళ్ళు ఏమన్నా అప్పు చేద్దామంటే ఎవడు ఇస్తాడండి అప్పు ఇస్తాడా ఇచ్చినా కానీ ఏం చేస్తున్నారు తెలుసా ఇల్లీగల్గా మూడు శాతం ఐదు శాతం ఒకడైతే పది శాతం అంట ఇంత భయంకరంగా ఉందంటే పరిస్థితి బయట ఆర్థిక మాన్యం రాబోతుంది ప్రపంచం అంతటా గుర్తు పెట్టుకోండి ఎవ్వరి దగ్గర కూడా డబ్బులు ఆడతలేవు సో దయచేసి వీటన్నిటిని కూడా ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని అసెంబ్లీలో ఏం మాట్లాడతారు అనేది ఆచితూచి మాట్లాడండి మళ్ళా మీరు ఇట్లా అటువో ఇటువో ఇటువో అటువో ఏమైతుంది మళ్ళీ ట్రాఫిక్ జామ్ అవుతుంది మళ్ళీ బాసులతో చీవాట్లు పడాలి లేట్ వస్తే మీదేం పోదండి ఆఫీస్లో స్టాఫ్ లేట్ వస్తే ప్రతిసారి రెండుసార్లు అవకాశం ఇస్తారండి ముచ్చటగా మూడోసారి ఆఫీస్కి లేట్ వచ్చిందనుకో వాడు జీతం కట్ చేస్తారు ఖచ్చితంగా కట్ చేయాల్సిందే ఎందుకంటే ఇక్కడ వీళ్ళు స్ట్రిక్ట్గా ఉంటేనే వాళ్ళు అక్కడ టైంకి వస్తారన్న ఒక ఒక డిసిప్లైన్ మేనర్గా పెట్టిండ్రు మరి బయటకు వచ్చి ఇక్కడ ముఖ్యమంత్రి కాన్వాయ్ పోయిందన్న అందుకే లేట్ అయింది సిగ్నల్ పడ్డది అందుకే లేట్ అయింది ఫుల్ ట్రాఫిక్ జామ్ వెళ్ళలేకపోయినా అని కాకమ్మ కబురు నాకు చెప్పకని మేనేజ్మెంట్ వినదు వీళ్ళు కూడా చెప్పలేరు అన్నిటి మధ్యన నలిగిపోతారు సో వీటన్నిటికొక సొల్యూషన్ రావాలి అంటే అసెంబ్లీలో మీరు మంచిగా మాట్లాడాలి ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు సో చాలా సమస్యలు ఉన్నాయి చాలా ఉన్నాయి కోట్ల సమస్యలు ఉన్నాయి సమస్యలు లేవు ఎక్కడ సో ఇవన్నీ కూడా ఎవరు ఆర్చాలి ఎవరు తీర్చాలి సో మీరు రాగానే ఏదో చేస్తారని చెప్పి పబ్లిక్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు ఆ ఎక్స్పెక్టేషన్స్ని మీరు డిప్రెషన్లోకి తీసుకెళ్తూ ఉన్నారు ఒక అనౌన్స్మెంట్ ఒక అఫీషియల్ అనౌన్స్మెంట్ చేయండి ఇంత టైం పడుతుంది అని మీరు చెప్పండి ప్రజల్ని కన్విన్స్ చేయండి కన్విన్స్ గారా ట్రాన్స్పరెంట్ ఉండండి కన్విన్స్ గారా ఎంత టైం పడుతుంది సో దయచేసి ఇవన్నీ కూడా సవరణలు చేసుకోవాలి ఎస్ ఇంకా మీరు వన్ మంత్ కూడా రాలేదు మీ గవర్నమెంట్ ఫామ్ అయ్యి సో అప్పుడే ఇవన్నీ మాట్లాడడం కొద్దిగా మీకు ఇబ్బందికరంగానే ఉంటుంది బట్ బట్ టైం దగ్గర పడుతుంది వన్ మంత్ అయిన వన్ మంత్ కాకపోయినా అసెంబ్లీ సెషన్ అయితే స్టార్ట్ అయింది కదా మీరు రాగానే చేసేస్తామని చెప్పిండ్రు కదా సో అందుకనే మీరు రాగానే చేస్తామని చెప్పిరు కాబట్టి అందరు అడుగుతున్నారు మమ్మల్ని కూడా ప్రెజర్ పెడుతురు ఇది అడగండి ఇది అడగండి ఇది అడగండి ఏమైందని సో దయచేసి ఇవన్నీ కూడా ఒకసారి ఆలోచించాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా సొల్యూషన్ ఏం లేదు ఇక అప్పు చేయడమే అప్పు దేవాలే పెట్టాలి లేకపోతే రెవెన్యూ ఎట్లా జనరేట్ చేయాలని చేయాలి లేదంటే ఉచిత పథకాలు తీసేయాలి ఉచిత పథకాలే ఉండదు సంక్షేమ పథకాలు ఉండదు ఇస్తే ఇంటికో ఉద్యోగం ఉండదు అప్పు చేయద్దు అంటే ఉచిత పథకాలు ఉండదు ప్రతి ఒక్కరు చిన్న చిన్న దాన్ని కూడా బిజినెస్ చేయాలి ఇప్పుడు మేము ఛత్తీస్గఢ్ పోయినప్పుడు ఇంట్లో ప్రతి మహిళ అక్కడ వాళ్ళు ఏమి పథకాలు ఇవ్వరు సో ఆవు పేడతో కూడా గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుంది ఆవు పేడతో కలర్ పెయింట్ గోడలకి సున్నాలు కొట్టే పెయింట్ తయారు చేసిందంటే మీరు నమ్ముతారా అండి మున్సిపల్ కమిషనర్లు ఆయా ఆ మున్సిపల్ శాఖలకు ఆ బాధ్యతలు అప్పజెప్పిరండి ఛత్తీస్గఢ్ సో మున్సిపల్ కమిషన్ దగ్గరుండి నేర్పించి దాని మీద నిఘా పెట్టి దాంట్లో కూడా ఎటువంటి స్కాములు జరగకుండా చూసుకుంటున్నారు ఛత్తీస్గఢ్ లో ప్రతి ఇంటి మహిళ పనిచేస్తుంది తెలుసా ప్రతి ఇంటి మహిళ ఆవు పేడతోని ఈ దీపారాధనలు దీపపు కుందులు ఇవన్నీ చేయడము అగరబత్తులు చేయడము సో అదే రకంగా వాటి వాటితోటి పెయింట్ తయారు చేయడం వేసే పెయింట్ అండ్ ఇంకోటి ఆవు పేడ అనేది ఆరోగ్యానికి చాలా మంచిది సో మరి వాటితో గోడలకి పెయింట్ అంటే మన ఇల్లు ఎంత అంటే ఎటువంటి దుష్ట శక్తులు ఇప్పుడు ఇట్లా కోవిడ్ పురాణ కాలంలో సో ఇంటి పైన మనం వాకిలి కల్లాపి చల్లే చల్లే వాళ్ళం సో కల్లాపి ఎందుకు చల్లుతారు సో దాని వెనకాల సైంటిఫిక్ రీజన్స్ చాలా ఉన్నాయి ఆవు పేడ తెచ్చి కల్లాపి చల్లడం వల్ల గడపకి పసుపు రాసి బొట్లు పెట్టడం వల్ల సో ఎటువంటి బ్యాడ్ ఎనర్జీ అనేది మన ఇంట్లోకి రాదు ఎటువంటి వైరస్లు అనేవి మన ఇంట్లోకి రాదు మన ఇంటి గడప లోపలికి వచ్చే ముందరనే ఆ పేడ ఆవు పేడ ఒక వాసన అదే యాంటీబయాటిక్ అట్లాగే పసుపు అదొక యాంటీబయాటిక్ సో ఈ వాసన వల్లనే అక్కడికక్కడే వైరస్ ఏది వచ్చినా సరే చనిపోతుంది సో ఇది అంటే ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని ఊరికనే అనలే సో ప్రతి ఒక్క దానానికి ఒక కారణం ఉంటుంది సో అంటే లోపలికి రానియరు ఎటువంటి బ్యాడ్ ఎనర్జీని కానీ వైరస్లను కానీ బట్ మరి ఇక్కడ చూడండి ఆవు పేడతోటి వాళ్ళు పెయింట్ తయారు చేస్తున్నారు అంటే సున్నం తయారు చేస్తున్నారు అంటే గోడలకేసే సున్నంని తయారు చేస్తున్నారు అంటే మరి దానివల్ల ఇంటికి కూడా మంచిదే కదా హెల్త్కి కూడా మంచిదే కదా అటు హెల్త్కి మంచిది ఇటు వెల్త్కి మంచిది ఆవు పేడతో పెయింట్ అనగానే అందరూ ఎగేసుకొని ఈ వేరే వేరే బ్రాండ్స్ పోయి అదే మార్కెట్లోకి వస్తుంది సో ఇట్లా ఎవరి నేనేమంటున్నా గవర్నమెంట్ టాలెంట్స్ ని బయటకు తీసుకురావాలి ఇంట్లో మహిళలు ఎవరైతే ఉన్నారో ఇంట్లో చేసుకున్నట్టుగానే కొన్ని బిజినెస్లు చిన్న చిన్న బిజినెస్లు అలా చేయాలి సబ్సిడీ ఇచ్చి వాళ్ళని ఎంకరేజ్ చేయాలి సో దాంట్లో గవర్నమెంట్ ఆఫీసర్స్ని కొద్దిగా అబ్జర్వేషన్లో ఎక్స్పెక్షన్లో పెట్టాలి సో వాళ్ళకున్నది ఏంది మనకి లేనిదేంది సో నెంబర్ ఆఫ్ సోర్సెస్ ఉన్నాయి మనకి నెంబర్ ఆఫ్ మీరు చూస్తే అమెరికాలో వండుకోలు తినడానికి ఇవాడికి బియ్యం దొరకలే మొన్నటిదాకా కానీ ఇక్కడ ఏంటి తెలంగాణలోనేమో ఇక్కడ చూడండి తెలంగాణలో ఏమో గోడౌన్స్ లో బియ్యం అనేది మురిగిపోతా ఉన్నాయి ప్రపంచ దేశాలనేమో కొనుక్కొని వాళ్ళు వండుకోని తినడానికి అక్కడ మన తెలుగు ప్రజలకు కూడా బియ్యం అనేవి లేవు దొరకట్లేదు కొన్ని హండ్రెడ్ డాలర్స్ టూ హండ్రెడ్ థౌజండ్ డాలర్స్ కి కూడా కొనుక్కున్నారు అయిపోతుంది అయిపోతుంది కానీ ఒక్కొక్కరు పది పది మూటలు తీసుకెళ్లి పెట్టుకున్నాడు అంటే ఇక్కడ ఏం చేయాలి అక్కడేమో బియ్యం లేదు ఇక్కడేమో బియ్యం మురుగుతున్నాయి అప్పుడు ఏం చేయాలి గవర్నమెంట్ చొరవ తీసుకొని గవర్నమెంట్ చొరవ తీసుకొని ఎక్కడెక్కడైతే ధాన్యం ఉందో దాన్ని పక్క రాష్ట్రాలకు పక్క దేశాలకు ఉత్పత్తి చేయండి దాన్ని పంపించండి రవాణా చేయండి ఇక్కడ నుంచి అక్కడికి పంపించండి రైతులతో మమేకంగా అండి ఇంటరాక్ట్ అవ్వండి వాళ్ళు ఇక్కడే ఎందుకు ఉండిపోవాలి వాళ్ళ వాళ్ళ ఏదైతే పండిషన్ నుండి ధాన్యం ఉందో అది డీలర్స్ అక్కడ కూడా పంపించండి కొనుక్కొని అక్కడ వాళ్ళు తింటారు పుణ్యం పురుషార్థం రెండు ఉంటుంది ఇక్కడ రైతుల వరి వర్షానికో ఏ చలికో ఇంకా దేనికో ఇంకా దేనికో ఖరాబ్ కాకుండా ఉంటుంది అరే మస్తు సొల్యూషన్స్ ఉన్నాయి రా బయ్ దగ్గర దిమాగ్ పెట్టి సోచాయించండి సో ఆలోచిస్తే ఏదైనా సాధించగలుగుతాము సో ప్రజలని కన్విన్స్ చేయండి ఇంతే ఉంది కొద్దిగా టైం పడుతుంది సో ఒక్కొక్కరు ముందుకు రండి ఈ ట్రైనింగ్ ఇస్తాం మేము మీకు ఎట్లా తయారు చేయాలో మేము చెప్తాం సో చాలా ఉన్నాయి సో గవర్నమెంట్ చొరవ తీసుకొని మహిళలు ఆర్థికంగా వెనుకబడి ఉన్నారు పోపు డబ్బాలలో పైసలు దాచుకున్నది ఇవన్నీ అంటున్నాం ఎస్ దాచుకుంటారు వాళ్ళ దగ్గర ఉంటాయి కానీ ప్రతి మహిళకి ఖచ్చితంగా ఒక టాలెంట్ అనేది ఉంటుంది సో ఈ రోజునో ఇది వరకేమో మహిళలు బయటికి రావద్దని ఉండే ఇప్పుడేమో ఫిఫ్టీ ఫిఫ్టీ ఉంది కొంతమంది భర్తలకు ఇష్టం లేకపోయినా వారిని ఎక్కడ చూసినా రేట్లు పెరిగినారని ఆయన మా మా భార్యను కూడా జాబ్ చేయమని చెప్పాలి డబ్బులు సరిపోవట్లేదు అన్న ఉద్దేశంతో నా ఇష్టం లేకపోయినా ఉద్యోగానికి పంపించడము సో ఇట్లాంటివి చేస్తా ఉన్నాను సో వీటిలో ఉన్న వాటిని గవర్నమెంట్ చొరవ తీసుకొని వాళ్ళకి ఏదైనా ఉపాధి కల్పిస్తూ వాళ్ళకు ఉన్నటువంటి టాలెంట్స్ ఎస్ ఇప్పుడు స్టార్ట్ చేస్తే ఒక రెండేళ్ళు మూడేళ్ళు పడుతుంది మొత్తం ట్రైనింగ్ అయిపోయి వాళ్ళు సెటరేట్ అయ్యి గవర్నమెంట్ సబ్సిడీ స్టార్ట్ చేయడానికి బట్ ఫ్యూచర్లోనన్నా స్టార్ట్ అవుతుంది కదా ఫ్యూచర్లోనైనా ఇది యూజ్ అవుతుంది కదా సో ఇది ఎవరు చొరవ తీసుకోవాలి ఎవరికి వాలే యమునా తీరే మా లాంటి వాళ్ళు చెప్తేనేమో కొట్టి పడేస్తారు పక్కనే పెద్ద ఏదో వచ్చింది పోర్టు ఏదో చెప్తుంది రెండు మూడు ఐడియాలు అని చెప్పి తీసి పడేస్తారు కానీ వీటన్నిటినీ కూడా వర్కౌట్ చేయాలి సో పెద్ద పెద్ద ఇంటెలిజెన్స్ చాలా మంది ఉంటారు సో వాళ్ళ సలహాలు తీసుకోండి ఏ రకంగా చేయొచ్చు దీన్ని అనేది ఇప్పుడు ఇమీడియట్ గా ఏమైపోదు బట్ ఇప్పుడు ఈ సబ్సిడీస్ ఇవన్నీ కూడా గవర్నమెంట్ చొరవ తీసుకొని ప్రతి మహిళ అభివృద్ధి కోరుకోవాలి మహిళా అభివృద్ధి అంటే ఏందండి ఈ మహిళ ఇంట్లో కూర్చొని వంట చేస్తారు అభివృద్ధి కాదు సో ప్రతి మహిళకు ఒక టాలెంట్ ఉంటుంది దాన్ని మీరు ఎంకరేజ్ చేస్తూ సో ప్రభుత్వం కూడా వాళ్ళని మోటివేట్ చేస్తూ ప్రభుత్వం బాధ్యత తీసుకొని సో మోటివేట్ చేస్తూ ఖచ్చితంగా మీరు చేయాల్సిందే ఒక రూల్ తీసుకురండి ఉన్న వాళ్ళు చేస్తారు లేకపోతే చేయరు సో చాలా మంది ఉపాధి కావాలనుకుంటారు ఇంట్లో నుంచే ఆడుతూ పాడుతూ చేసుకుంటారు వాళ్ళు వేరే అక్కర్లే ఇంట్లోకెళ్ళే చేస్తారు సో ఇట్లా కొన్ని కొన్ని తీసుకురండి టిష్యూ తీసుకో సో ఇట్లా కొన్ని కొన్ని తీసుకురండి సో కొన్ని కొన్ని తీసుకొచ్చినప్పుడు రెవెన్యూ కొద్దిగా జనరేట్ అవుతా ఉంటుంది అండ్ అది ఇప్పుడు ఇమీడియట్ గా అంటే ఇప్పుడు ఏదో ఇప్పుడు ఇమీడియట్గా అయిపోదు ఒక దాదాపు మినిమం నాలుగేళ్ళు పడుతుంది ఐదేళ్ళు పడుతుంది బట్ ఐదేళ్ళ తర్వాత అప్పటికే అందరు సెటిల్డ్ అయి ఉంటారు కదా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళ నుంచి ఉంటారు కదా కానీ అది మనం ఎప్పుడు కూడా చేయము యాక్చువల్గా సో అది మనం ఎప్పుడు కూడా చేయము కొంచెం సోది ఎక్కువైంది కదా అంటే మనం మంచిగా చెప్పినప్పుడు సోది లెక్కనే కనబడుతుంది బట్ ఎగ్జిక్యూట్ చేస్తే మాత్రం అసలు అద్భుతంగా ఉంటుంది అండి ఎగ్జిక్యూట్ చేస్తే చాలా అద్భుతంగా ఉంటుంది అండ్ మీరు మీరు చూస్తారో లేదో సిగ్నల్స్ దగ్గర ఇప్పుడు చాలా షోరూమ్స్ ఉన్నాయి చాలా బ్రాండ్స్ ఉన్నాయి కానీ సిగ్నల్స్ దగ్గర చాలామంది మీకు వాళ్ళ సొంతంగా మన వీళ్ళు ఉంటారు కదా లంబడి వాళ్ళు సో వాళ్ళందరూ ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఉపాధి కోసం ఇక్కడ బొమ్మలు తయారు చేయడం చిన్న చిన్న ఐటమ్స్ తయారు చేసి సిగ్నల్స్ దగ్గరకు వచ్చి అమ్ముతూ ఉంటారు కానీ కన్నా కూడా వాళ్ళ క్రియేటివ్గా ఆలోచించి తయారు చేస్తూ ఉంటారు అంటే ఇటువంటి క్రియేటివ్ ఇటువంటి చిన్న కారు ఎవరైతే చిన్న వ్యాపారస్తులు ఉన్నారో సో వాళ్ళ దగ్గర ఐడియాస్ బోల్డ ఉంటాయి సో అన్నీ కూడా యూటిలైజ్ చేసుకోండి తప్పేం లేదని చెప్తా ఉన్నా